సార్ ఈ రోజు మీకు కొద్దిగా శుభ్రంగా ఉందా? మేము మీకు ఏం చేయించిందిగా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆది బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ రోజు అయితే సాటర్డే, ఇప్పుడు మేమందరం కూడా రెడీ అయిపోయి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తా ఉన్నాము. ఎంతసేపు పడుతుంది సార్ ఇక్కడ నుంచి? ఈజీగా 15 మినిట్స్ ఉంది. 15 మినిట్స్ అంత దూరం అనమాట. మా దగ్గర నుంచి టెంపుల్స్ కి వెళ్ళాలి అంటే దగ్గరలో ఒకటి రెండు ఉంటాయిలే, కానీ దగ్గర అంటే అది 30 మినిట్స్ పైన, 30 మినిట్స్ నుంచి 1 అవర్ లోపు అనమాట. బట్ ఈ టెంపుల్ అయితే మాత్రం 1 అవర్, దగ్గర దగ్గర 1 అవర్ పడుతుంది, వెళ్ళటానికి 1 అవర్, రావటానికి 1 అవర్. బట్ వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట, బాగుంటది. సేమ్ మన ఇండియాలో గానీ టెంపుల్ కి వెళ్తే ఎట్లుంటారో అట్లానే, అంటే మన లోకల్ టెంపుల్స్ ఉంటాయి చూసారా, అట్లనే ఉంటది అనమాట. సో అత్తయ్య అయితే ఇదే ఫస్ట్ టైం ఈ ఆ టెంపుల్ కి వెళ్ళటం. అత్తయ్య మీరు వెళ్ళేవాళ్ళ అక్కడ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి? ఎట్లా వెళ్ళేవా? ఓ, తిరుమలగిరి వెళ్ళేవాళ్ళ. ఓకే, వెళ్ళాక నేను కూడా కుదిరితే ఇక్కడ టెంపుల్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను, కుదిరితే మాత్రం. ఇది బయట చూడటానికి అయితే మాత్రం మనకి టెంపుల్ లాగా, అంటే లాస్ట్ టైం మీనాక్షి అమ్మ టెంపుల్ చూపించాను కదా, అట్లా అయితే ఉండదులే, కానీ బట్ లోపల అయితే మాత్రం బాగుంటది. అదే మనకు ముందే నేనే చెప్తున్నా, వేరే పడేవుగా. టెంపుల్ కి అయితే వచ్చేసాము, దగ్గరలో పార్కింగ్ ఉందేమో చేద్దామని చూస్తుంటే అసలు దొరకట్లేదు అనమాట. ఈ రోజు ఏంటో ఫుల్ బిజీగా ఉంది, టెంపుల్ లో ఏమన్నా జరుగుతుందేమో ఈవెంట్, అది ఏమన్నా కొంచెం జనం కూడా బాగానే ఎక్కువ ఉన్నారు, లేకపోతే సాటర్డే ఎఫెక్ట్ నాకైతే తెలీదు. ఓకే, కార్ ఎక్కిన దగ్గర నుంచి ఒకటే గోల. పొద్దున్న తిన్నాడు అత్తయ్య దోశ? తిన్నాడా? దోశ తిన్నాడు, బట్ ఇంట్లో ఉంటే మాత్రం అన్నం పెడతా అంటే అరుస్తాడు అనమాట. ఇక్కడ మాత్రం ఆకలి ఆకలేదు. హంచులు, ఆకలిస్తుందా నీకు? ఎలా ఉంది రైడ్? బాగుందా రైడ్? బానే ఉందా వచ్చే దారంతా? ఇది కొంచెం 1 అవర్ పట్టింది అనమాట, బట్ బానే ఉంది. అవునా, ఇది కొంచెం విలేజ్ స్టైల్లో అట్లుంటా మేబీ వచ్చే దారి అదంతా కూడా, బట్ బాగుంటది మంచిగా. మనకి ఏమంటారు ఆ గుర్రాలు ఆవులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మంచి గడు కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. హీ లవ్ యానిమల్స్ అంట చెప్తా ఉంది. సరే వెళ్దాం ఇంకా. అమ్మలు వేర్ ఆర్ యు గోయింగ్ నాన్న? We are going to Swami. టెంపుల్ లో స్వామి ఉంటాడు.
టెంపుల్ లోపల కన్నా బయట ఎక్కువ హడావుడి ఉంది అనమాట. బయట ఎక్కువ జనం ఉన్నారు, లోపల తక్కువ ఉన్నారు. బట్ దర్శనం అయితే బాగుంది. వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగున్నారు చూడటానికి అయితే మాత్రం. సేమ్ మనలాగే మన దగ్గరలానే మంచిగా గ్రీన్ కలర్ ధోతి కానీ అవన్నీ వేసారనమాట. బాగుంది, ప్రశాంతంగా ఉంది లోపల అయితే. సో వచ్చాం కదా అని చెప్పి ఇక్కడ పన్నీర్ బాగుంటది, సో పన్నీర్ తీసుకున్నాము. అండ్ అలానే ఇంకా హల్వా తీసుకున్నాం. ఇది ఎలా అవుతుందో తెలీదు, ఎప్పుడు ట్రై చేయదో, వాడు ఒకటే గాల్ చేస్తున్నాడని ఇంక తీసుకున్నాం. అయితే బాగుందా టెంపుల్? చాలా బాగుంది. కొంచెం మన దగ్గర వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉంటాయి, అట్లనే ఉన్నాయి కదా. నువ్వు సెలెక్ట్ చేయరే. నమస్తేనా కర్రీ మసాలానా? నీ ఇష్టం రే. ఇప్పుడైతే ఇంకా టెంపుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఏమైనా తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. హైదరాబాద్ హౌస్ అంటే అప్పుడు మనం వెళ్ళిందే. ఇప్పుడు ఏ రెస్టారెంట్ వెళ్ళాలి అన్నది ఉంటుంది చూసారా, ఇది ఎవ్రీ టైమ్ ఉండేదే అనమాట. మొత్తానికి సతీష్ అయితే డిసైడ్ చేయడు, అది నా చేత చేయిస్తాడు. పాప తేల్చుకోలేడు. అందరినీ సాటిస్ఫై చేయాలి అది అబద్ధం, అది అబద్ధం. కొంతమంది డెసిషన్ తీసుకోలేరు కదా, అలాంటి వాళ్ళ సతీష్ కూడా ఒకటి అనమాట. అది ఎన్ని డెసిషన్స్ తీసుకున్నారే. అయ్యో వద్దులే, ఫ్యాన్సీగా ఉన్నాయంటే అందరూ ఫుడ్ బాగోదని అర్థం. ఓకే, హైదరాబాద్ హౌస్ బోర్నీనా? నా ఫైన్, నా పేరులో హైదరాబాద్ ఉందిగా కనీసం. లోపల మీరు తింటే తినండి. హన్స్లో స్వామిని చూసావా నువ్వు? బాగుందా? ఫుడ్ అసలు ఏదో మేము ఫుడ్ పెట్టినలాగా చెప్తాండు. టెంపుల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ హంగ్రీ అని ఒకటే కావాలా కదా. ఓకే, ఇప్పుడు మనం రెస్టారెంట్ వెళ్తున్నాం కదా, ఏం తింటావు నువ్వు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు ఈట్? ఇది వాళ్ళ నాన్నకన్నా ఎక్కువ టైం పడుతుంది. ఏం తింటావు? కేకా? కేక్ ఇస్ యమ్మీ. యు సెడ్ కేక్ ఇస్ అన్హెల్దీ, రైట్? Yes. Then why are you eating? Because he is hungry అంట బాగా చెప్పాడు. రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. బాగా ఆకలేస్తుంది, అందరికి కూడా ఆకలేస్తుంది. పొద్దు నుంచి ఏం తినలేదు అనమాట. అంచుగాడు ఒక్కడే తిన్నాడు, బట్ అయినా వాడికి కూడా ఆకలేస్తుంది. వాళ్ళ నాన్న యాపిల్ తిన్నట్టున్నాడు. తిన్నవారే చూసావా? నేను చూసా, బట్ తిన్నా కూడా వాళ్ళిద్దరికి ఎక్కువ ఆకలేస్తుంది అందరికన్నా కూడా. అరే నీ హడావిడి ఏందిరా? సరే ఇంతకేం తింటున్నావు సత్తి? ఆడు ఉన్నావు రే, ముందు అక్కడికి వెళ్ళి మెనూ చూసి ఏదో గట్టిగా లాగించాను. Daddy, I love chicken. You love chicken? Yes. I love chicken water. You love chicken and water? Because it's spicy. It's not spicy. It's chicken. Yeah, okay. You can eat chicken. Okay.
అంశమ్మా, ఆర్ యు డన్? యా డన్. ఆ ముక్క అయిపోయే లోపల నాకు నేర్థం వస్తుంది మోరా. ఐ థింక్ ఇట్ ఈస్ స్పైసీ హంచ్, టేక్ అనదర్ వన్. ఓకే, యూ పుట్ ఇట్ దేర్. బిర్యానీ టేస్ట్ నో, ఫస్ట్ డ్రింక్ వాటర్ నాని. సరే ఓ పని, ఫుడ్ బాగానే ఉండద్దు ఈ రోజు, మేము కూడా బాగానే ఎంజాయ్ చేస్తాం. అదే నేను స్పైస్ చెప్పకూడదు అనుకుంటే ఇక్కడ ఇక్కడ కదా ఏమైంది చేతిలా ఫుడ్ కలర్ ఇంది. నన్ను నేను ఎంత అంటే అసలు ఊరుకోగా బయట అయితే బాగానే తింటాడు. అవసరం ఏముంది రే, ఇక్కడేంటి డిహెచ్ఎల్ అని ఉంది. సో ఫుడ్ తినేసాము ఈ రోజు. మేము మా ముగ్గురికి కూడా బాగా నచ్చింది అసలు అయితే మాత్రం. కాకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే హన్షు కూడా బాగా నచ్చింది అనమాట. హన్ష్ ఈ రోజు వాడిని చూస్తూనే బాగా హ్యాపీగా అనిపించింది. బాగా తిన్నాడు, మంచిగా తిన్నాడు, తింటామంటే బాగా చేంజ్ అనిపించింది కదా హన్షిగా. చెప్పలేము ఈ రోజు అయితే చికెన్ తిన్నాడు అండ్ అలానే బ్రెడ్ తిన్నాడు, దాంతో పాటు నా లైట్ గా బిర్యానీ అంటే లైట్ లైట్ గా మెతుకులు తీసుకునే అయినా, బట్ అంతకు ముందు ఎప్పుడు అసలు ముట్టుకునేవాడు కూడా కాదు. అంతే అంతే, మొత్తం మీద ఒక స్పూన్ అయ్యి ఉంటది కానీ, బట్ పలేక ఆయన చిన్న చిన్న చెప్పుకొని కొద్ది కొద్దిగా తీసుకొని తిన్నాడు అనమాట. చూడటానికి అయితే మాత్రం బాగా అనిపించింది. ఇంటికి వచ్చేసరికి అసలు పెట్టమబ్బా. హన్షులు మనం ఆఫ్టర్నూన్ ఎక్కడికి వెళ్ళొచ్చాం? స్వామి టెంపుల్ నుంచి వచ్చేసరికి అయితే టైమ్ 3 అట్లా అయినట్టుంది. 3:30 అయిందరే అయినట్టుంది. ఇంకప్పటికే ఎందుకో కొంచెం కాసేపు బయటకు వెళ్ళి వస్తేనే అది అలా ఉంటది కదా. ఇంకాసేపు వెళ్ళి పడుకున్నాం అనమాట అందరం కూడా. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ అప్పుడే అంటే సో అదనమాట. ఇప్పుడైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఫ్రెండ్ వాళ్ళు డిన్నర్ కి పిలిచారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాం దగ్గరలోనే. సో అందుకని ఏం రెడీ అవ్వలేదు అనమాట. జస్ట్ అట్లా లేచి అసలు ఫేస్ వాష్ కూడా ఏం చేసుకోలేదు. మళ్ళీ కొంచెం బొట్టు పెట్టుకుని లైట్ గా లిప్స్టిక్ వేసుకున్నట్టున్నాను. మోస్ట్లీ ఇంక ఈ రోజుకైతే ఇంత ప్రోగ్రామ్, ఇంత మించి ఏం లేదనమాట. అక్కడికి వెళ్ళి లేట్ అయిపోద్ది ఎలాగో వచ్చేసరికి. వచ్చాక ఇంకా పడుకోవటం. కొంచెం
ఎవరికి నాక ఇంకొంచెం పెట్టు. ఓకే గో వాచ్ టీవీ. కావాలంటే వేసుకుంటా చాలు చాలు చాలు. You want to eat chicken? Chicken? Oh, chicken is yummy. Daddy, chicken is yummy. Okay, Hanshlu. You want to eat? సో అలా ఫుడ్ బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చి ఇంకా పడుకున్నాము. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.